वेलकम बैक टू नायडू एग्जाम वारियर्स यूट्यूब चैनल इंकेवरना मन चैनल सब्सक्राइब चेसुकोकपोते इपड़े सब्सक्राइब चेसुकोंडी अलागे ना कोसम ओक लाइक चेयंडी मी फ्रेंड्स अंदर की कूडा शेर चेयंडी चूसे उंटार बोर्ड पैन एसएससी जीडी कांस्टेबल 2023 संबंधी ई रोज नुंचि मन के एसएससी जीडी एग्जाम्स अयिते जरुगुता उन्नायि अलागे ई रोजुकु संबंधी 10th जनवरी फस्ट शिफ्ट की संबंधी नेनु इपड़े सेंटर की कूडा वेल्लडं जरिगिंदी అక్కడ అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నం చేశాను చాలామందితో మాట్లాడాను రాసిన వాళ్ళు చాలామంది హుషారుగా అయితే ఉన్నారు వాళ్ళ నుంచి మనము అనాలసిస్కి సంబంధించి రివ్యూ కూడా తీసుకున్నాం అలాగే కొన్ని క్వశ్చన్స్ని కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది నాకు సాధ్యమైనంత వరకు అంటే నాకు సాధ్యమైనంత వరకు నేను క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మనకు అందుబాటులో ఉన్న క్వశ్చన్స్ సంబంధించి మనమైతే అనాలసిస్ చేయడం జరుగుతుంది అలాగే ఇంగ్లీష్ ఏ రకంగా అడుగుతున్నాడు అథమెటిక్ ఏ రకంగా అడుగుతున్నాడు రీజనింగ్ ఎలా అడుగుతున్నాడు ఆ యొక్క క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అని చెప్పేసి కూడా మనం సెంటర్కి వెళ్ళి అయితే తెలుసుకోవడం అయితే జరిగింది సో మీరంతా కూడా ఈరోజు నుంచి మనకి ఫిబ్రవరి 14th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయని అయితే చెప్పారు అంతవరకు కూడా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ని అయితే మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే ప్రతి షిఫ్ట్ని కూడా నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని అయితే అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి రిలేటెడ్ అంశాలను కూడా చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామ్కి నేనైతే వెళ్ళలేదు కాబట్టి అభ్యర్థుల నుంచి మనం సేకరిస్తాం కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి అలాగే క్వశ్చన్ మనకి ఖచ్చితంగా రాదు అదే క్వశ్చను కొద్దిగా ఫ్రేమింగ్లో చిన్న చిన్న లోపాలు ఉంటే అవి కూడా మీరు చెప్పండి నెక్స్ట్ షిఫ్ట్కి సంబంధించి దానికి సంబంధించి మనం అప్డేట్ చేయడం జరుగుతుంది అయితే మాకు సాధ్యమైనంత వరకు క్వశ్చన్స్ని అయితే మేము తీసుకొచ్చాం మిగతా క్వశ్చన్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రాసి ఉంటే కామెంట్ చేస్తే వాటిని నెక్స్ట్ షిఫ్ట్లో మనం అనాలిసిస్ చేసే భాగంలో వాటిని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే అయితే క్వశ్చన్స్ ఎలాగ అడిగాడు ఏంటనేది మనం చూస్తే చాలామంది బాగా అడిగారు అంటే వాళ్ళు బాగా చదివిన సబ్జెక్టుల్లో పర్వాలేదు మనం చేయగలిగామని అయితే చెప్తున్నారు అంటే అథమెటిక్ రీజనింగ్ చేయగలిగిన వాళ్ళు జిఎస్ చేయలేకపోయారు చాలామంది అలాగే జిఎస్ చేసిన వాళ్ళు అథమెటిక్ రీజనింగ్ చేయలేదని అయితే చెప్తున్నారు ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతున్న మాట ఏంటంటే టైం సరిపోలేదు 80 క్వశ్చన్స్ ఇచ్చారు కదా 60 నిమిషాలు అనేది సరిపోలేదని అయితే చెప్పడం జరిగింది ఇంకొంతమంది ఏం చెప్పారంటే సిలబస్ను కంప్లీట్ చేయడానికి అయితే మాకు టైం సరిపోలేదు చాలా తక్కువ టైం ఇచ్చారని అయితే చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది మెరిట్ తీస్తాడు కాబట్టి ఉన్న వాటిలో బెస్ట్ ఎవరు ఉంటే వాళ్ళు ఎందుకంటే అందరికీ అదే 60 నిమిషాలు అందరికీ అదే సిలబస్ అందరికీ అదే టైం కాబట్టి ఓకే అయితే ఎలా అడిగాడు ఏంటనేది మనము జిఎస్ అయితే ఫస్ట్ చూద్దాము జిఎస్ ఇక్కడ చూసుకుంటే అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేషనల్ ఎమర్జెన్సీ వాచ్ ఇంప్లిమెంటెడ్ అని అయితే అడగడం జరిగిందండి క్వశ్చన్ మనం చూసుకుంటే భారతదేశంలో ఏ ఆర్టికల్ ద్వారా భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఈ యొక్క విధిస్తారని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ into Indian Constitution National Emergency was implemented and okay question em adigadante Bharatdesamlo భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా భారతదేశంలో ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తారనేది అడగడం జరిగిందండి మనకి ఆర్టికల్ 352 అండి ఆర్టికల్ 352 ఓకే భారత రాజ్యాంగంలోని 18th పార్ట్ అండి 18th పార్ట్లోని ఆర్టికల్ 352 ప్రకారం అయితే భారతదేశంలో ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీని అయితే విధించడం జరుగుతుంది ఈ క్వశ్చన్కి అయితే ఇది ఆన్సరు ఈ రిలేటెడ్గా మనకేమడుగుతాడంటే ఎమర్జెన్సీ అనేది ఏ భాగంలో విచ్ పార్ట్ అని చెప్పేసి అయితే అడగడం జరుగుతుందండి 18th పార్ట్ అండి పార్ట్ 18th అలాగే ఈ రిలేటెడ్గా ఇంకా అడిగే క్వశ్చన్స్ ఏముంటాయంటే మనకి ఆర్టికల్ 356 అండి ఆర్టికల్ 356 అండి 356 ఎలా అడుగుతాడంటే ఇదే క్వశ్చన్ని ఏం మారుస్తాడంటే నేషనల్ ఎమర్జెన్సీ అనే ప్లేస్లో ఇక్కడ ఏం పెడతాడంటే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీని అయితే పెట్టడం జరుగుతుందండి ఓకే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని అడిగితే 356 అండి
అలాగే ఎమర్జెన్సీకి సంబంధించి భాగం అడిగితే పార్ట్ 18 అండి. అలాగే ఎమర్జెన్సీకి సంబంధించి ఇదే ప్లేస్లో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఓకే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఎంత అని అడిగితే 360 అండి. ఓకే దీనికి సంబంధించి ఈ రకమైన ప్రశ్నలు అయితే అడుగుతారు. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మనకి 2021వ సంవత్సరంలో కూడా ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్స్ జరిగాయి. ఆ ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్స్లో కూడా ఈ ఎమర్జెన్సీకి సంబంధించి 2 ప్రశ్నలు అయితే రావడం జరిగింది. ఇటీవల కాలంలో ఆ ప్రశ్నలు కూడా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకే నెక్స్ట్ చూద్దాం, రఫ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండి, స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఓకే హూ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఓకే హూ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రిషబ్ పంత్ అండి. ఓకే ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రిషబ్ పంత్ అండి. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈజ్ ద ఇమేజ్ ఇన్ 2000 రూపీ నోట్. వాట్ ఈజ్ ద ఇమేజ్ ఇన్ 2000 నోట్ అండి. అసలు 2000 నోట్ అయితే నాకు గత 3-4 సంవత్సరాల నుంచి అయితే ఎక్కడ కనిపించలేదు, కానీ పరీక్షల్లో అయితే కనిపించింది. 2000 నోట్ పైన ఏ చిత్రం ఉంటుందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. 2000 నోట్ పైన మంగళయాన్ ఉంటుందండి. ఓకే 2000 నోట్ పైన అయితే మంగళయాన్ ఉంటుంది. ఇక్కడ రిలేటెడ్గా మనకి ఏం అడిగే ఛాన్స్ ఉంటుందంటే 500 రూపీస్ నోట్ పైన ఏముంటుందని అయితే అడిగే ఛాన్స్ ఉంటుందండి. రెడ్ ఫోర్ట్ ఉంటుందండి, ఎర్రకోట చిత్రం అయితే 500 నోట్ పైన అయితే ఉండడం జరుగుతుంది. అలాగే 200 నోట్ పైన ఏముంటుందని చెప్పేసి కూడా అడగడం జరుగుతుందండి. సాంచి స్తూప, ఓకే సాంచి స్తూప. అలాగే 100 రూపాయల నోట్ పైన ఏముంటుందంటే రాణికి వావ్ అండి, గుజరాత్లో ఉన్నటువంటి రాణికి వావ్ అయితే ఉంటుంది. అలాగే దీని రిలేటెడ్గా మిగతా ఉన్న నోట్లు కూడా మనం తెలుసుకొని వెళ్తే చాలా బెటర్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, హూ ఇనాగ్యురేటెడ్ ఐఎన్ఎస్ విక్రాంత్ అని అయితే అడగడం జరిగిందండి. ఓకే హూ ఇనాగ్యురేటెడ్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఎవరని ఐఎన్ఎస్ విక్రాంత్ అని అయితే అడగడం జరిగిందండి. నరేంద్ర మోడీ అండి. ఓకే దీన్ని మనకి ఇండియా మేడ్స్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి ఇండియా మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని అయితే పిలవడం జరుగుతుంది దీన్ని. ఈ యొక్క నరేంద్ర మోడీ ఏమో కొచ్చిన్ కొచ్చిన్ షిప్ యార్డ్లో అయితే ప్రారంభించడం జరిగింది. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. మరొక క్వశ్చన్ చూద్దాం స్పోర్ట్స్ రిలేటెడ్, హూ ఓన్ ద రంజీ ట్రోఫీ విన్నర్ అని చెప్పేసి అయితే అడగడం జరిగిందండి. అంటే హూ ఓన్ ద రంజీ ట్రోఫీ అని చెప్పేసి అయితే అడగడం జరిగింది 2022. హూ ఓన్ ద రంజీ ట్రోఫీ 2022 అండి. ఈ మధ్య కాలంలో జరిగిన చాలా పరీక్షల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. మన ఛానల్లో ఎనాలిసిస్ చూసినా మీకు అర్థమవుతుంది, డైరెక్ట్గా పెడతారు. రైట్ ఆన్సర్ ఎవరంటే మధ్యప్రదేశ్ అండి. రంజీ ట్రోఫీ చరిత్రలో మధ్యప్రదేశ్ విజేతగా నిలవడం అయితే ఇదే తొలిసారండి. 2022 రంజీ ట్రోఫీ విజేత ఎవరంటే మధ్యప్రదేశ్. రన్నర్ ఎవరంటే ముంబై. ఓకే రన్నర్అప్ వచ్చేసి ముంబై. ఓకే క్లియర్. నెక్స్ట్ చూద్దాం, హూ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్.
హూ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్. ఓకే, క్వశ్చన్ ఏంటి తెలుగులో చూసుకుంటే ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. అక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది. సరే చూద్దాం, ఇక్కడ ప్రెసిడెంట్ని భారతదేశంలో ఎవరు ఎన్నుకుంటారంటే ఎలక్టోరల్ కాలేజీ మెంబర్స్ అండి. ఓకే, ఎలక్టోరల్ కాలేజీ మెంబర్స్ అంటే ఈ క్వశ్చన్ అయితే ఇదే అండి. ఇక్కడ ఆప్షన్స్లో అక్కడ ఏముంటే మనం అది పెట్టుకోవాలి. ఇది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది, ఎలక్టోరల్ కాలేజీ మెంబర్స్. ఇక్కడ ఎలక్టోరల్ కాలేజీ మెంబర్స్ ఎవరంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యసభ మరియు లోక్సభకు చెందిన సభ్యులండి. రాజ్యసభ సభ్యులు ఎవరు? రాజ్యసభ సభ్యులు ఎన్నికైన అనే పదాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఎలక్టెడ్ మెంబర్స్, రాజ్యసభకు ఎలక్టెడ్ మెంబర్స్, అలాగే లోక్సభకు ఎలక్టెడ్ మెంబర్స్. ఎందుకంటే లోక్సభకు ఎలక్టెడ్ మెంబర్స్ అనే పదాన్ని ఉపయోగించకపోయినా పర్వాలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు లోక్సభకి నామినేటెడ్ మెంబర్స్ని అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. ఆంగ్ల ఇండియన్స్ అయితే లేరు కాబట్టి లోక్సభలో ఉన్నటువంటి అందరు సభ్యులు, అలాగే రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు మాత్రమే. అంటే రాష్ట్రపతి చేత 12 మంది విశిష్ట వ్యక్తులు ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళని మినహాయించి రాజ్యసభలో ఉన్నటువంటి అందరు సభ్యులు, లోక్సభలో ఉన్నటువంటి అందరు సభ్యులు, అలాగే రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులందరూ కూడా ఈ ఎలక్టోరల్ కాలేజీలో మెంబర్స్ అండి. ఈ ఎలక్టోరల్ కాలేజీలో మెంబర్స్ అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతిని అయితే ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క రాష్ట్రపతి ఇంప్లీచ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే రాష్ట్రపతిని తొలగించే సందర్భంలో మాత్రము ఈ యొక్క రాజ్యసభలో 12 మంది సభ్యులు పార్టిసిపేట్ చేయరు అనుకున్నాం కదా, ఆ 12 మంది సభ్యులు కూడా ఈ రాష్ట్రపతిని తొలగించే తీర్మానంలో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం మనం వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి టోటల్గా కవర్ అయిందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ చూద్దాం, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగారంట. క్వశ్చన్ మనకి కరెక్ట్గా స్ట్రైక్ అవ్వలేదు, అంటే ఎన్ని స్టేట్స్లో పాస్ అవుతుంది సంథింగ్ ఏదో అడిగారంట, లేదంటే ఈ క్రింది ఏ స్టేట్లో అవ్వలేదు ఇలా అడిగారంట. సో ఒకసారి అయితే మీరు చూసుకొని వెళ్ళండి. ఓకే, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్కి సంబంధించి అయితే ఒక ప్రశ్న అడిగారంట, 8 స్టేట్స్ అయితే వెళ్తుందండి, 8 స్టేట్స్. సో ఆ క్వశ్చన్ అయితే మీకు ఎవరికైనా క్లారిటీ ఉంటే ఒకసారి మీరు దాన్ని కామెంట్ చేయండి. అలాగే సాటిలైట్ రిలేటెడ్ కూడా ఒక క్వశ్చన్ అడిగారంట, చూడండి. సాటిలైట్ రిలేటెడ్, ఇస్రో రిలేటెడ్ అని అయితే చెప్తూ ఉన్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే బుల్స్ ఫెస్టివల్కి సంబంధించి కూడా అడిగారంట, సరిగ్గా చెప్పట్లేదు. అసలు వాస్తవం ఏంటంటే మన వాళ్ళందరూ కూడా మెయిన్లీ గ్రామీణ ప్రాంతం వాళ్ళు, ఆ క్వశ్చన్స్ వాళ్ళు అక్కడ ఆన్సర్ చేసినప్పటికీ కూడా ఇంగ్లీష్లో అడగడం చేత ఎక్కువగా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. మీరు ఎవరైనా గుర్తుపెట్టుకుంటే మాత్రం కామెంట్ చేయండి, నెక్స్ట్ షిఫ్ట్లో అవి కూడా చెప్దాం. బుల్ ఫెస్టివల్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగారని అయితే చెప్తున్నారు, బుల్ ఫెస్టివల్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారని చెప్తున్నారు. అలాగే జోగి డ్యాన్స్ అండి, జోగి డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని అయితే అడిగారంట. ఓకే, మణిపూర్ అండి, మణిపూర్లో అయితే ఈ జోగి డ్యాన్స్ని అయితే ప్రదర్శించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగారంట. ఓకే, ఆర్టికల్స్కి సంబంధించి కూడా అడిగారంట, అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి లేదా ఒరిజినల్గా మొదటగా ఎన్ని ఉండేవి ఈ రకమైన ప్రశ్న అయితే అడిగారంట. మనం ముందుగా చూసుకుంటే 395 ఆర్టికల్స్ అయితే ఉండేవండి. దీనికి సంబంధించి సవరణల తర్వాత చాలా అయితే యాడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మీరైతే ఒకసారి చూసుకొని అయితే వెళ్ళండి. క్వశ్చన్లో అయితే మనకి ఫుల్ క్లారిటీ లేదు, అలాగే మీకోసం అథమెటిక్ రీజనింగ్ మనకు పెద్దగా తెలియనప్పటికీ కూడా వాటిని కూడా కొంత కవర్ చేశాను. అంటే ఏ ఏరియాస్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారైతే మనం తెలుసుకోవడం జరిగింది. ఆ ఏరియాస్కి సంబంధించి అయితే మీరు మళ్ళీ చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే చాలా టైం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఈరోజే ఉంటుంది, కొంతమందికి రేపు ఉంటుంది, ఒక ఐడియా వస్తుంది ఇది మీరు చూసుకుంటే. ఓకే, క్లియర్.
చూద్దాం. అథమెటిక్ సంబంధించి ఎక్కువగా పర్సంటేజ్ అయితే బాగా చూసుకోమన్నారండి. ఓకే, పర్సంటేజెస్ నుంచి అయితే ఒక 3 to 4 వరకు అయితే క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు. అలాగే నిష్పత్తి అనుపాతం ఉంటుంది కదా, రేషియో అండ్ ప్రొపర్షన్. ఓకే, అలాగే డిస్కౌంట్ ఒకటి, అలాగే జామెట్రీ 2D 3D. ఓకే, అలాగే టైమ్ అండ్ వర్క్, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, అథమెటిక్ నుంచి ముఖ్యంగా ఎక్కువ ప్రశ్నలు అయితే ఈ టాపిక్స్ నుంచి అయితే రావడం జరుగుతుందంట. మిగతా వదిలేయమని నేను చెప్పను, ఎక్కువ కొద్దిగా ఎక్కువగా ఫోకస్ అయితే వీటిపైన చేయమని అయితే చెప్తాను. అలాగే రీజనింగ్ చూద్దాం. రీజనింగ్ చూసుకుంటే లెటర్ సిరీస్ అండి, అలాగే నెంబర్ సిరీస్, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్, అలాగే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ అండి. ఓకే, రీజనింగ్ సంబంధించి బ్లడ్ రిలేషన్ నుంచి కూడా ఒకటి రెండు ప్రశ్నలు వచ్చాయని అయితే కొంతమంది చెప్తున్నారు. మనకైతే ఫుల్ క్లారిటీ లేదు. ఈ క్వశ్చన్స్ని అడిగాం కానీ వాళ్ళు చెప్పలేకపోయారు చాలామంది. అంటే అడగడం అయితే ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ మంది అడిగారు అనేది చెప్పడం జరిగింది. నేను మళ్ళీ సెంటర్కి వెళ్తాను, ఇంకొద్దిగా ఖచ్చితత్వాన్ని అయితే కొద్దిగా తీసుకురావడం అయితే జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి సినోనిమ్స్, యాంటోనిమ్స్ నుంచి బాగా అడిగారంట. అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి కూడా ప్రశ్నలు అయితే రావడం జరిగిందంట. ఇంగ్లీష్ నుంచి కూడా ఒక 2 క్వశ్చన్స్ని అయితే నేను కలెక్ట్ చేశాను, అది కూడా చూద్దాం. డైవర్జెంట్ మీనింగ్ అడిగారంట అండి. డైవర్జెంట్ మీనింగ్ అయితే అడిగారంట. అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి అయితే ఏ వూల్ఫ్ ఆఫ్ వన్ అని అయితే చెప్పేసి ఒక ప్రశ్న అయితే అడిగారంటండి. ఒక ఐడియా వస్తుందని. ఓకే, ఏ వూల్ఫ్ ఆఫ్ వన్ అని అయితే అడగడం జరిగిందంట. సో ఈరోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి ఈ యొక్క అథమెటిక్ అండ్ రీజనింగ్లో ముఖ్యమైన టాపిక్స్, అలాగే ఇంగ్లీష్లో ముఖ్యమైన టాపిక్స్, అలాగే జిఎస్లో ఎక్కువగా ఏ ఏరియాస్ నుంచి అడుగుతున్నాడు, అలాగే జిఎస్కి సంబంధించి ఏ ప్రశ్నలు అడుగుతున్నారు, వాటి సమాధానాలు ఏమిటి, వాటి రిలేటెడ్గా ఏ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అయితే ఈ సెషన్లో అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నా కోసం ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ యొక్క మ్యాటర్, నేను డిస్కస్ చేస్తున్న మ్యాటర్ ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా. ఒక్కరు ఫాలో అయినా, వాళ్ళకు ఉపయోగపడినా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.